నమస్కారం, లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించిన పాతివ్రత్యం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ యువ దీపావళి ప్రత్యేక సంచికలో 1985 సంవత్సరంలో ప్రచురింపబడింది. సఖులు, ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. పక్కింటి వాళ్ళ అమ్మాయి గిరిజ వచ్చి చెప్పింది, మేడం మీకు ఫోన్ వచ్చింది అంటూ. మాకు ఫోన్ లేదు, ఎవరైనా ఫోన్ చేయాలంటే మా పక్కింటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను. పక్కింటికి వెళ్ళి ఫోన్ రిసీవ్ చేసుకుని హలో అన్నాను. లలితమ్మ మేడం గారు, నేనండి రంగనాయకిని. మా అమ్మగారు శారదమ్మగారు పలకటం లేదండి. ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్లు అవి ఇస్తున్నారండి. మీరు వెంటనే రావాలి, నాకు ఇక్కడ చాలా భయంగా ఉందండి. ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు, చాలా కంగారుగా ఉందండి అంది అవతల నుండి రంగనాయకి. ఆమె గొంతులోని వాళ్ళకు స్పష్టంగా తెలుస్తోంది. శారదకి ఏమైంది? గాభరాగా అడిగాను. బాబుగారు, అదేనండి, శ్రీహరిరావు బాబు గారు, మా యజమాని గారు. వారు లండన్కి వెళ్ళారు కదండీ బిజినెస్ పని మీద. వారు ఈరోజు బొంబాయికి వచ్చి రాత్రికి ఇక్కడికి రావాల్సి ఉందండి. హైజాకింగ్ ఆ కబురు తెలియగానే శారదమ్మ గారు పెద్ద పెట్టున ఏడ్చి సొమ్మసిల్లిపోయారండి. పెద్దబాబు రవిచంద్ర కూడా ఈరోజు ఉదయమే ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళారండి అంది రంగనాయకి. మీరు త్వరగా రండి మేడం గారు, నాకు చచ్చేంత భయంగా ఉంది. ఈ బంగ్లా అంతా నేను ఒక్కరితోనే చూసుకోవాలంటే అంది మరింత కంగారుగా ధ్వనిస్తున్న కంఠస్వరంతో. ఆ నేను వెంటనే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి ఇంటికి వచ్చాను. శ్రీవారు పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సంగతి చెప్పాను. అరే అలాగా అను, వెళ్ళు. మా కాలేజీ ప్రిన్సిపాల్ గారితో నేను ఈ విషయం చెప్పి నీకు ఈరోజు సెలవు రాసేటట్టుగా చూస్తాను. మధ్యాహ్నం వరకు నేను కాలేజీలో ఉండి నేరుగా శ్రీహరిరావు గారింటికి వస్తాను అన్నారు రఘు. రాధ స్కూటర్ మీద వెళ్ళిపోయారు కాలేజీకి. శ్రీవారు నేను వెళ్ళే స్కూటర్ మీద ఒక్కరే వెళ్ళిపోయారు. ఇవాళ రోజు అయితే నన్ను నా కాలేజీ దగ్గర దింపి తాను వెళ్ళేవాళ్ళు. ఈరోజు మా త్రోవలు వేరు. ఆటోలో కూర్చుని శ్రీహరిరావు గారి బంగ్లా అడ్రస్ చెప్పి పోనిమ్మన్నాను. ఆటో ముందుకి నా ఆలోచనలు గతంలోకి బయలుదేరాయి. నేను శారద కాలేజీ చదువులో స్నేహితురాలమయ్యాం. ప్రకాశం జిల్లా ఓ చిన్న టౌన్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన నేను డిగ్రీ చదువు కోసం హైదరాబాద్ వచ్చాను మా మేనమావ గారింటికి. శారద అక్కడే పుట్టి పెరిగిన కలిగినింటి అమ్మాయి. పల్లె ప్రాంతం నుండి వచ్చిన నాకు సిటీ లైఫ్ చాలా కొత్త, సిటీ కాలేజీ లైఫ్ మరీ కొత్త. శారద నాతో చాలా స్నేహంగా ఉండి తెలియని చాలా విషయాలు తెలియచెప్పటమే కాక సిటీలో కాలేజీ కుర్రాళ్ళ ప్రవర్తనలు, ప్రేమలేఖలు అవి ఎలా ఎదుర్కోవలసింది ఎంతో ఆత్మీయంగా బోధించేది. మా మధ్య స్నేహం చాలా గాఢమైపోయింది. ఎంఏ పూర్తి చేశాము. శారదకు వాళ్ళ దూరపు బంధువైన శ్రీహరిరావుతో వివాహమైంది. శ్రీహరిరావు ఎంకామ్ పాస్ అయి అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడు. హైదరాబాద్లోనే పెద్ద బంగ్లా, కారు, బిజినెస్, అన్ని హంగులతో రంగుల హరివిల్లు లాంటి జీవితం వాళ్ళిద్దరిది. వాళ్ళకి రవిచంద్ర, ఉదయభాను ఇద్దరు కొడుకులు. వాళ్ళు కాలేజీ చదువుల్లోకి వచ్చారు. తీరిక టైంలో తండ్రి బిజినెస్ పనులు చూస్తూ ఉంటారు. అలా బిజినెస్లో మెళకువలు తెలుసుకునే అవకాశం ఇస్తారు శారద, శ్రీహరిరావులు పిల్లలిద్దరికి. చదువు పూర్తి చేసి అక్కడే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరిన నేను, నాలాంటి మధ్యతరగతి యువకుడు, ఆ కాలేజీలోనే లెక్చరర్గా ఉన్న శేఖర్ ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నాం. శేఖ వేధాల పట్టింపులు కూడా చాలా ఎక్కువగా ఉన్న మా ఇరువురి కుటుంబ సభ్యులు మొదట మా పెళ్లికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కానీ మా పట్టుదల తెలుసుకుని మా వివాహం వాళ్లే జరిపించి తమ పెద్దరికం కాపాడుకున్నారు. తర్వాత మాకు రఘు, రాధ ఇద్దరు పిల్లలు. రఘు బీకాంలోకి వచ్చాడు, రాధ ఇంటర్లోకి వచ్చింది. మధ్యతరగతి కుటుంబం ఆనాడు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ ఒత్తిడులన్నింటినీ మేము అనుభవిస్తూనే ఉన్నాం. ఇద్దరం సంపాదిస్తున్న ఆర్థిక పరిస్థితి కటకటగానే ఉంటోంది. నెలకు 800 రూపాయల అద్దె ఇంట్లో, ఇద్దరు కాలేజీ చదివే పిల్లలతో మా ఇద్దరికి ఎంత బడ్జెట్ పొంతులమైనా ప్రతి నెలా లోటు బడ్జెట్తోనే సాగుతుంది సంసారం. ఒక్కోసారి బంధువుల, స్నేహితుల తాలూకు పెళ్ళిళ్ళు, బహుమతులు, ప్రయాణాలు రావడంతో ఆ నెల బడ్జెట్ మరింత తలకిందులైపోతుంది. అలాంటి సమయాల్లో శారద నా ఆప్తమిత్రురాలిగా అడగగానే 1000-2000 వరకు వడ్డీ లేని అప్పు నే కోరినంత ఇస్తుంది. అది ఓ 2-3 నెలల్లో లెక్క ప్రకారం ఇచ్చేస్తూ ఉంటాను నాయా పైసలతో సహా.
శారద కాలేజీ స్నేహితురాలిగా ఆమె పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉండేది. డబ్బుకు అతీతంగా ఉండేది ఆమె స్నేహం. కానీ రాను రాను ఆమె పిల్లలు పెరిగాక, డబ్బు అంతస్తు హోదా మరింతగా పెరిగాక, శారద సాటి మనుషుల్ని కేవలం డబ్బు కళ్ళతోనే చూస్తున్నట్లు నాకు అనుమానమే కాక అనుభవం కూడా కావటం మొదలైంది. చూడవో లలిత, ఇంతేనా మీ ఆర్థిక పరిస్థితులు? ఎంతకీ ఇక మార్పే రాదా? అప్పులు తీసుకోవటం తీర్చటం ఇదే నా జీవిత ధ్యేయం అంటుంది నాకు అప్పిస్తూ. నీలా కోట్ల డబ్బుంటే నేనే మాట అనకుండానే ఎందరికో ఆర్థిక సహాయం చేసేదాన్ని. ఆ సంస్కార సంపద నాకుంది, కానీ నాకు దురదృష్టమో అదృష్టమో డబ్బు లేదు అనే జవాబు చెప్పాలనిపించినా నా ఆర్థిక అవసరం బయటెక్కడైనా అప్పు తీసుకుంటే అసలు కంటే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం నా మాటల్ని మనసులోనే ఆపేసేవి. చిరునవ్వే సమాధానంగా ఉండేదాన్ని. శారదకు మరో మేనియ కూడా ప్రారంభమైంది. తాను చాలా పతివ్రతనని, తన సాటి పతివ్రతలు ప్రపంచంలోనే లేర నేను. మా శ్రీవారిని నేను ఒక్క క్షణం వదిలి ఉండలేనోయ్. బాంబే వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, మరే ఇతర దేశం వెళ్ళినా నేను వెళ్తాను వెంట. ఇలా భర్తను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే స్త్రీలు ఉండరని అంటూ ఉంటారు మా శ్రీవారు, అవునా కాదా అంటుంది. నాకు నవ్వొస్తుంది. ఈ దేశంలో పతివ్రత కాని స్త్రీ ఎవరు? కానీ వారి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భర్తలు ఒకచోట, భార్యలు ఒకచోట ఉద్యోగాలు చేసుకోవాలి. మాలా కలిసి ఉన్నా ఎవరి పనుల మీద వాళ్ళు పరుగులు తీయాలి, లేకుంటే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ప్రతి వ్యభిచారిణి పతివ్రతే. ఆమె తాను ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మి వెంట వచ్చి మోసగించబడుతోంది. ఈ జవాబు నా దగ్గర సిద్ధంగా ఉన్నా, చెప్పానుగా నా ఆర్థిక అవసరాలు నా గొంతు నొక్కేస్తుంది, విధి లేక తాలూపుతాను. ఆర్థిక పరిస్థితి ఒక్కటే ఎంతగా స్వేచ్ఛను అరికడుతుందో అర్థమై గిలగిలాడిపోతూ ఉంటాను అలాంటి సందర్భాల్లో. రంగనాయకి మా ఊరి మనిషి. చిన్నప్పుడు నాతో పాటు 10th class వరకు చదువుకుంది. అప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న తాగుడికి బానిసైపోయాడు. వాళ్ళ మేనత్త రంగనాయకిని దగ్గరకు తీసి తన కొడుకు శ్రీనివాసులకిచ్చి పెళ్లి చేసింది. అతడికి చదువు సంధ్యా లేదు, వడ్రంగం తెలుసు. ఆ వృత్తి మీదే 4 డబ్బులు సంపాదిస్తాడు, పేకాడతాడు. ఈ మధ్య తాగుడు నేర్చుకున్నాడు. రంగనాయకి తనకు ఆ పెళ్ళొద్దని ఏడ్చి మొత్తుకుంది. కానీ మేనత్త, నీకెవరు చేస్తారే పెళ్ళి? మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాయన ఉన్నా చచ్చిన వాళ్ళలో జామయ్యాడు, ఇంకా చదివి నువ్వు సాధించదేమిటి అంటూ రంగనాయకి నోరు మూసి 4 గుండాల సాయంతో గుళ్ళో దొంగ పెళ్లి జరిపించింది. రంగనాయకి 2 పిల్లలు. ఆసరికి అత్త చచ్చిపోయింది. పిల్లలిద్దరిని చదివించి తనలా వారి జీవితం నాశనం కాకుండా మంచిగా మలచాలన్నది ఆమె ధ్యేయం. శ్రీనివాసుల్ని ఎలాగో ఒప్పించి హైదరాబాద్కు తరలించింది. పిల్లల్ని హైస్కూల్లో చేర్పించింది. శ్రీనివాసుల సంపాదన అతగాడి ఖర్చులుగా సరిపోతుంది. ఆ సమయంలో నా దగ్గరకు వచ్చింది ఏదైనా పని చూపించమని. గౌరవంగా జీవితం వెళ్లమారే దారి, తన పిల్లలను చదివించుకునే దారి చూపమని ప్రాధాయపడింది. సరిగ్గా ఆ టైంలోనే శారదకు వాళ్ళ శ్రీవారితో తరచూ ట్రిప్పులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో నౌకర్లు ఎందరున్నా పిల్లలకు వేళ్లకు కాఫీ, టిఫిను, భోజనం చూస్తూ, అతిథుల పనులు చూస్తూ, ఇల్లంతా నమ్మకంగా చూసుకునే సర్వెంట్ మేడు కావాలంటూ నాతో చెప్పింది శారద. నాకు రంగనాయకి గుర్తుకొచ్చింది. రంగనాయకికి ఆ ఉద్యోగం ఎంతో తృప్తినిచ్చింది. తన భోజనము, బట్టలు గడిచిపోయి నెలకు 500 ఇస్తుంది శారద. నీడ పట్టిన పని, ఇంటి పని కావటం వలన రంగనాయకి సంతోషంగా ఒప్పుకుంది. శారద కూడా రంగనాయక చదువు, సంస్కారం, పనితీరు చాలా చాలా నచ్చాయి. అంచేత ఇటు శారద అటు రంగనాయకి కూడా నా పట్ల మరింత కృతజ్ఞతగా ఉంటున్నారు. వారం క్రితం శ్రీహరిరావు వ్యాపారం పని మీద లండన్ వెళ్ళాడు. శారద కూడా వెళ్లాల్సిందే, కానీ ఆమెకి మధ్య విమాన ప్రయాణాలు ఎక్కువగా చేస్తే వాతావరణ మార్పుకు అలర్జీ వస్తోంది. విపరీతమైన తుమ్ములు, ఆయాసం, వాంతులు అలా ఉంటున్నాయి. అంచేత కొంతకాలం విమాన ప్రయాణాలు తరచూ చేయొద్దని సలహా ఇచ్చారు డాక్టర్లు. అంచేత ఆమె వెళ్ళలేదు. ఈరోజు ఈ విమానం హైజాకింగ్ వార్తతో షాక్ తిన్నది. తమరు దిగండమ్మా అన్నాడు ఆటో డ్రైవర్ బంగళా ముందు ఆటో ఆపుతూ. నా ఆలోచనలు ఠక్కున ఆగిపోయాయి. గతం మాయమై వర్తమానం ఎదురు నిలిచింది. అతగాడికి డబ్బులిచ్చి బంగళాలోకి పరుగులాంటి నడకతో వెళ్ళాను. ఆసరికే ఎన్నో కార్లు, ఆడమగ మనుషులు వచ్చున్నారు. శారద ఓ అరగంట క్రితమే స్పృహలోకి వచ్చిందిట. పట్టశక్యం కానంత ఉద్రేకంతో ఏడుస్తోంది. తను తన భర్త గడిపిన జీవితాన్నంతా నెమరు వేస్తోంది మాటలతో. ఇక ఆయన తిరిగి రాకుంటే తను బ్రతకనని శపథం చేస్తోంది. అందరూ ఓదారుస్తున్నారు.
ఆమెకు ధైర్యం చెప్తున్నారు. మరణం లాంటి అఘాయిత్యం వద్దని మందులిస్తున్నారు. ఆమెకి అందుబాటులో స్లీపింగ్ పిల్స్ కానీ, గట్టి తాడు కానీ, కరెంటు పరికరాలు కానీ, మరే మారణాయుధాలు కానీ అందుబాటులో లేకుండా ఆమె రూమ్లో నుండి బయటికి రాకుండా ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఆయాలు, ఆమె సన్నిహిత బాంధవులు గట్టి ఏర్పాటు చేశారు. నన్ను చూడగానే నా ఒళ్ళో వాలిపోయి గట్టిగా ఏడ్చింది శారద. నాకు కన్నీళ్లు కారిపోతున్నాయి. నేనేం చేయగలను ఇలాంటి పరిస్థితుల్లో? మనసు వేదన పడుతోంది. మీ వారు వస్తారు శారద, బిడ్డల్ని గుర్తుకు తెచ్చుకో, ఏ అఘాయిత్యం చెయ్యకు. రవి, ఉదయం లేకుంటే బ్రతకలేరు. నాకు మాట ఇవ్వు, ఏ పిచ్చి పని చెయ్యనని. అలా ఓదారుస్తున్నాను ఆమెను. మన ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందండి హైజాకర్స్తో. వాళ్ల కోరికలు అంగీకరించైనా మన విమానాన్ని మళ్ళీ వెనక్కు తెస్తారు. 250 మంది ప్రయాణికుల ప్రాణాలు హైజాకర్స్కి విలువలేనివి కావచ్చు, కానీ మన ప్రభుత్వానికి ప్రతి ప్రాణము విలువైనదే. శ్రీహరిరావు గారికి ఏ ఆపద రాదు, నా మాట నమ్మండి. కాకపోతే బ్యాడ్ లక్, బ్యాడ్ టైం, మెంటల్ టార్చర్ అంతే అన్నాడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్. తనొకసారి ఇలాంటి హైజాకింగ్లో ఎలా చిక్కుకున్నది వివరిస్తూ, రంగనాయకి అందరికీ మర్యాదలు చేస్తోంది నిర్వికారంగా. నా హృదయంలో శతకోటి ప్రశ్నలు. శ్రీహరిరావును హైజాకర్స్ ఏదైనా చేస్తే శారద నిజంగా చనిపోతుందా? పిల్లల్ని గురించి ఆలోచించదా? ఈ బంగళా, ఈ హోదా, ఈ అంతస్తులను అంత తేలిగ్గా ఆమె మరణంతో తోసేస్తుందా? ఈ ఎమోషన్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడిప్పుడే శారద చావాలన్నా ఏ ఆత్మహత్యా ప్రయత్నం ఫలించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారంతా. 1-2 రోజులయ్యాక ఈ ఎమోషన్ ఆమెలో నిలవదేమో. అవును, అలా చనిపోయేటట్లయితే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధవలంతా ఎలా బ్రతుకున్నారు? వారందరూ పతివ్రతలు కారా? భర్త చనిపోయే క్షణం వరకు వారంతా భర్తని ప్రాణాధికంగా ప్రేమించిన వారే. ఈ క్షణంలోనూ ఆ కీర్తిశేషుల్ని మానసికంగా తమలో నిలుపుకొని ప్రేమిస్తున్న వారే. కానీ భౌతికంగా మరణించలేకపోయారు. ఇంచేత? పిల్లల మీద మమకారం కావచ్చు, జీవితం పట్ల వదలని మమకారం కావచ్చు. అవేమీ కాకుంటే ఆ దుఃఖపు ఎమోషన్ కొద్ది గంటల తర్వాత కంట్రోల్ అయ్యి వివేకాన్ని మేల్కొల్పడం కావచ్చు. లలిత గారు, మీరు త్వరగా రావాలి అంటూ ఎవరో పిలిచారు. రూమ్ బయటకు వచ్చాను. ఎందుకో తెలీదు రంగనాయకిని కూడా నా వెంట కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకొచ్చారు. త్రోవలో ఏమీ చెప్పలేదు. హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న మా శ్రీవారు, చనిపోయిన శ్రీనివాసుల మీద పడి ఏడుస్తున్న రంగనాయకి. నా బుర్ర గిర్రున తిరిగినట్లయింది. ఏమైందో తెలీదు. నాకు బాగా ఒళ్ళు తెలిసేసరికి రఘు, రాధ నా బెడ్ పక్కనే కన్నీళ్లతో నిల్చుని ఉన్నారు. రంగనాయకి కనిపించలేదు. అప్పుడు తెలిసింది. కాలేజీకి వెళ్ళి నా కోసం శ్రీహరిరావు గారి బంగళాకు వస్తున్న శ్రీవారికి శ్రీనివాసులు కనిపించాడు త్రావలో. అతగాడికి పేకాట, కొద్దిపాటి తాగుడు వ్యసనాలున్నా రంగనాయకిని ఎప్పుడూ పల్లెత్తు మాటనడు. రంగనాయకి కూడా అతగాడిని ప్రాణాధికంగా ప్రేమిస్తుంది. అతగాడి వ్యసనాలు మానడని తెలిసి ఊరుకుంది. శ్రీనివాసులు కూడా వస్తానన్నాడు బంగళాకి. ఇద్దరూ స్కూటర్ మీద వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయింది. శ్రీవారికి తలకు తీవ్రమైన గాయాలు తగిలాయి. బాగా కుట్లు పడ్డాయి. కనీసం 3 నెలలైనా పట్టొచ్చు కోలుకునేసరికి. శ్రీనివాసులు అక్కడికక్కడే మరణించాడు. నాకు శారద గుర్తుకొచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకోకుండా ఎందరో కాపలాగా ఉన్నారు. కానీ నాకు రంగనాయకి అలాంటి కాపలాలు ఏమీ లేవు. అలా ఆంక్షలు పెట్టేవారు దగ్గరలో ఎవరూ లేరు. మరి నేను రంగనాయకి చనిపోలేదేమిటి? నేను స్పృహ తప్పిపోయాక కొద్ది గంటలు కోమాలో ఉండేలా సెడిటివ్ ఇచ్చారట డాక్టర్లు. రంగనాయకి భర్త శవాన్ని వెంటబెట్టుకు వెళ్ళిందిట ఇంటికి దహన సంస్కారాలు చేయించటానికి. మేము నిజంగా శారద లాంటి పతివ్రతలం కావా? మాకు మా భర్తల మీద ప్రేమ లేదా? అమ్మా, పిల్లలిద్దరూ ఒకేసారి పిలిచారు కన్నీళ్లతో. మేం బాగా కనిపిస్తున్నావా అమ్మా? రాధ పెద్దగా ఏడ్చింది. నువ్వు లేకుండా మేము ఎలా బ్రతకాలమ్మా? మా భవిష్యత్తు ఏం కావాలి? మళ్ళీ ఇద్దరూ ఏడ్చారు నా గుండెల మీద పడి. వెక్కిళ్లతో కన్నీళ్ళొచ్చాయి. చదువుకున్న వాళ్ళు మీరంతా ఇలా అధైర్యపడొచ్చా? నాన్నగారికి ప్రమాదం తప్పింది. ఆయన కోలుకుంటారు. 3 నెలలు కాస్త అంత కష్టం అంతే అంది డాక్టర్ ఆర్ద్రంగా. ఓ స్త్రీగా ఆమె కళ్ళల్లోనూ తడి కనిపించింది ఆ క్షణంలో. నేను చనిపోయి ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ సాయంత్రమే నన్ను డిశ్చార్జ్ చేశారు. వారం తర్వాత శ్రీవారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి మామూలు స్పెషల్ రూమ్లోకి మార్చారు. కళ్ళెత్తి చూడటం, చిన్న చిన్న మాటలు మాట్లాడటం,
కొద్ది కొద్దిగా లిక్విడ్ డైట్లోకి వచ్చారు. మీ శ్రీవారికి ఇంకేమీ ప్రాణభయం లేదు లలిత గారు అంది డాక్టర్ నా భుజం తట్టి ధైర్యం చెబుతూ. 15 రోజుల తర్వాత కాలేజీకి అటెండ్ అయ్యాను. శారద భర్త శ్రీహరిరావు క్షేమంగా ఇల్లు చేరడట ఆ 3వ రోజు. రంగనాయికి భర్త కర్మక్రతువులు పూర్తి చేయించి పర్వాలేదు రావచ్చు పనికి ఇబ్బందిగా ఉందని శారద కబురు పంపితే మళ్ళీ డ్యూటీలో చేరింది. ఇవన్నీ పిల్లలు చెప్పారు. నా ఎదలో ముళ్ళులాంటి బాధ. కనీసం మర్యాదగానైనా శారద హాస్పిటల్కి రాలేదు. మా శ్రీవారిని పలకరించలేదు, నన్ను ఓదార్చలేదు. రంగనాయకికి జరిగిన ఘోరం గురించి అసలు పట్టించుకోలేదు సరికదా. తనకు ఇంటి పనులకు చాలా కష్టంగా ఉందని, అలవాటైన పని మనిషిగా రంగనాయకిని త్వరగా వచ్చి పనిలో చేరమని, తమకే సనాతన పట్టింపులు లేవని కబురు మాత్రం పంపి రంగనాయకను పిలిపించుకుంది. కానీ నేను అవమానాన్ని దిగమింగి డబ్బు అప్పు కోసం శారద దగ్గరికి వెళ్ళొచ్చాను. రంగనాయకికి సానుభూతి చెప్పాను. రంగనాయకి కూడా నాలానే నిర్లిప్తంగా పనులు చేసుకుంటోంది. శారద భర్త శ్రీహరిరావు గారు 2 మార్లు మీ శ్రీవారు కోలుకుంటున్నారు కదమ్మా లలిత, మా శారదను కూడా మీలాంటి ధైర్యం అలవరుచుకోమని చెప్తూ ఉంటాను ఎప్పుడు. కానీ తను నా మాట వినదే. నాతోనే ప్రపంచం అంటుంది, నేను లేకుంటే తాను లేనంటుంది, హైజాకింగ్ సుఖాంతం కాకుంటే తాను చనిపోయి ఉండేదాన్ని అంటుంది. ఏమిటండి ఈ వెర్రి? మీరు మీ శ్రీవారికి యాక్సిడెంట్ కాగానే మరణించారా? మీ డ్యూటీ మీరు చేసుకోవటంలా? ఇదెక్కడ మనిషి అండి బాబు అన్నారు శారద వైపు గర్వంగా తృప్తిగా చూస్తూ. శారద కూడా ఆ టైంలో, అవును లలిత, మీలాంటి ధైర్యం నాకు లేదోయ్, ఆయన లేని నేను లేను అంది గర్వంగా. నా వెన్ను మీద వాత వేసినట్లయింది. అక్కడే పనిచేసుకుంటున్న రంగనాయకి చూపులు నా చూపులతో కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నట్టు, రక్తం చిమ్ముతున్నట్లు ఎర్రని జీరలు కనిపించాయి. శారద అంది, రంగనాయకి చాలా ధైర్యం లలిత, నీకంటే కూడా. శ్రీనివాసుల శవాన్ని స్వయంగా ఇంటికి తీసుకువెళ్ళిందిట, తర్వాత తంతు జరిపించిందిట. నేను మా ఇంటి పనికి రాదేమోనని భయపడ్డాను సుమా, కానీ చెప్పి పంపగానే వచ్చేసింది అంది. రంగనాయకి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏదో పని ఉన్నట్లు. నేను డబ్బు పుచ్చుకొని వచ్చేశాను నా మీద నాకు కలిగిన అసహ్యంతో. 3 నెలలు ఎలా గడిచిపోయాయో నాకే తెలీదు. ఇల్లు, పని, పిల్లలు, కాలేజీ, తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం, ఇలా రొటీన్. రోజులో విశ్రాంతి అనే మాటకు అర్థం తెలియనంత బిజీగా మారిపోయింది. అత్యవసరంగా కావలసిన డబ్బు శారద దగ్గర తప్పనిసరిగా అప్పుగా తీసుకున్న ప్రతి సందర్భంలోనూ శారద శ్రీహరిరావులు పాతివ్రత్యానికి ఇచ్చే వ్యాఖ్యానాలు విచ్చుకత్తుల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నా లెక్కచేయని మానసిక స్థితికి ఎదిగిపోయాను. స్త్రీలలో ఎక్కువ మంది నాలా రంగనాయకుల రాతిగుండె మనుషులు. భర్తతో చాలా సంవత్సరాల దాంపత్య జీవితం గడిపి ఆ వ్యక్తి మరణిస్తే కాసేపు ఏడ్చి తర్వాత మామూలుగా బ్రతికిస్తుంది ఆ సగటు స్త్రీ. ఒకరోజంతా ఆత్మహత్య చేసుకుంటానని గోల చేసిన స్త్రీలెందరూ మరోనాటికి ఆ ఎమోషన్లో నుంచి బయటపడి పిల్లలతో, వచ్చిన బంధువులతో, ఇంట్లో ఆ గదిలో ఆ వస్తువు ఉంది, ఈ గదిలో ఈ వస్తువు ఉంది, జాగ్రత్త, పనివాళ్ళు కొట్టేస్తారేమో అని పురమాయించటం, 1 నెల తిరిగేసరికి మామూలు పనిలో లీనమైపోవటం, పిల్లల బాధ్యతలు నెరవేర్చవలసి ఉంటే నెరవేర్చటం, లేక పిల్లల బాధ్యతలు తీరిపోయిన వారైతే కొడుకుల్ని, కోడళ్లను వేధించటం, సాధించటం, తమ కర్తవ్యంగా తలుచుకోవటం, ఇదంతా ఏమిటి? ఈ జీవితానికి అర్థమేంటి? రాత్రింబవళ్ళు ఎన్నో చిక్కు ప్రశ్నలు, ఇలా నా తల పగిలిపోయేటన్ని ప్రశ్నలు క్షణక్షణం నన్ను వేధిస్తున్నాయి. 3 నెలల తర్వాత శ్రీవారు మామూలు మనిషి ఇంటికొచ్చారు. మీరు అదృష్టవంతులు లలిత, ఆ జరిగిన యాక్సిడెంట్లో మీ శ్రీవారి తలకు చాలా దెబ్బలు తగిలాయి, మైండ్ చెడిపోతుందేమోనని భయపడ్డాం, కానీ వారు నార్మల్గా కోలుకున్నారు. మీ డ్యూటీ మీరు నిర్వర్తిస్తూ ఆయన గారిని ఎంత సున్నితంగా కాపాడుకున్నారో మేము నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం అన్నారు డాక్టర్ శ్రీవారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చే రోజు నాతో. నేను నవ్వి ఊరుకున్నాను గిల్టీగా. చాలా రోజుల తర్వాత ఇంట్లో వెన్నెలు విరిసినట్లు పిల్లలు, ఆయన, నేను ఒకే టేబుల్ దగ్గర కూర్చుని భోజనాలు చేశాం అలవాటుగా. పిల్లలు మేడ మీదకి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత విశ్రాంతిగా దొరికిన ఏకాంతం. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనంతగా ఏడ్చేశాను. శారద శ్రీహరిల వాగ్బాణాలు నా కన్నీళ్లలోనే ప్రవహించాయి. నా రాతి గుండె నా శ్రీవారి ముందు పరిచాను. ఆయన బలహీనంగా నవ్వారు. నీది రాతి గుండె, నువ్వు పతివ్రతవు కావా? ఏం మాటలు విలలిత? నాకు స్పృహ తెలిసినప్పటి నుండి ఒకే ఒక భయం, ఏ ఎమోషన్లో నువ్వేం చేసుకుంటావోనని. శారద శ్రీహరి మాటలు డబ్బు అహంవి.
ఆ పాతివ్రత్యాలు కోట్లు లక్షల విలువల్లో చూడబడే మాటల మూటలు. నీ పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ అయినా పాతివ్రత్యం అనే పిచ్చి సెంటిమెంటుతో ఆత్మహత్య చేసుకుంటే అది ఆమె అజ్ఞానానికి పరాకాష్ట. లలిత, మన ఇద్దరి ప్రతిబింబాలు, మన ఇద్దరి మంచి చెడు గుణగణాల ప్రతిరూపాలు, మన ఇద్దరి జీవిత ధ్యేయపు లక్ష్యాలు, మన పిల్లలు, వారి భవిష్యత్తు ఏ ఇతరులు చేపట్టరు. చేపట్టినా కానీ శారదల, శ్రీహరిల మాటల ఈటలతో వారిలోని కాన్ఫిడెన్స్ను సమూలంగా పొడిచి పొడిచి చంపి మరీ కాస్తంత చేయో తీస్తే ఇస్తారు, లేకుంటే అదీ లేదు. నీ పాతివ్రత్యపు మరణపు విలువ వారి జీవితానికి నరక సోపానం. శారద లాంటి స్త్రీలు ఎప్పుడూ పాతివ్రత్యం అంటూ మరణించరు, ఊరికే ఖరీదైన కబుర్లు చెప్తారు. దురదృష్టవశాత్తు ప్రమాదాలు సంభవిస్తే నీవు వదిలి వెళ్లిన డ్యూటీ నేను, నేను వదిలి వెళ్లిన డ్యూటీ నువ్వు, సక్రమంగా పూర్తి చేయటమే పాతివ్రత్యం. లలిత, రంగనాయక లాంటి ఇల్లాళ్ళు మహాపతివ్రతలు, అయితే వారికి శారదకున్నంత గుర్తింపు, శారద మాటల లాంటి వాక్చాతుర్యమూ లేవు. ఈ దేశాన్ని, ఈ జాతిని, మానవ జీవిత విలువలను, ధ్యేయాలను కాపాడుతున్నది అలాంటి గృహిణులే లలిత. నువ్వు అందులో ఒకర్తవు. కన్నీళ్లు పెట్టుకోకు, నీ అదృష్టం కొద్దీ నేను బ్రతికి బయటపడ్డాను కదా అన్నారు. నేను అవాక్కైపోయాను. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. నా గిల్టీ కాన్షియస్ ఒక్కసారిగా గాలికి ఎగిరిపోయింది. ఈసారి శారద ఏమైనా అనని జవాబు చెప్తాను. హాయిగా నిద్రపట్టింది ఆ రాత్రి. ఉదయాన్నే లేచి నా 8 కాసుల బంగారు గొలుసు, నాకు తెలిసిన బంగారు కొట్టులో అమ్మేశాను. న్యాయమైన రేటు వచ్చింది. గొలుసు మా పెళ్ళైన కొత్త రోజుల్లో పైసా పైసా కూడబెట్టి మేమిద్దరం కలిసి అపురూపంగా చేయించుకున్నది. అదే రాధకు, రఘుకు రాబోయే భార్యకు కూడా చిరిసగంగా ఒక్కొక్క పేట పెళ్లి సమయంలో మా చిరు కానుకగా ఇద్దామనుకున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దాన్ని అమ్మే ప్రయత్నం చేయలేదు. కానీ ఈనాడు ఆ గొలుసు తాలూకు మధుర స్మృతులు, సెంటిమెంట్స్ అన్నీ పక్కకు నెట్టి అమ్మేశాను. శారద అప్పు తీర్చేయాలి ముందు. మరెప్పుడు అప్పు కోసం ఆమె దగ్గరకు వెళ్ళకూడదు. డబ్బు చేత పట్టుకుని శారద ఇంటికి వెళ్ళాను. మీ శ్రీవారి ఇంటికొచ్చారట కదా, ఏది చూసొద్దామని అనుకుంటూ ఉన్నాను, రాలేకుండా ఉన్నాను లలిత. ఆ హైజాకింగ్ తర్వాత మా శ్రీవారిని క్షణం వదిలి ఉండటం లేదంటే నమ్ము, టూర్స్కి వెంట వెళ్తున్నాను. ఎలర్జీ రాని మరి ఏమైనా రాని, ఏం చెయ్యను, నీలాగా రంగనాయకులా నాకు ధైర్యం లేకపోయే అంది శారద ఎప్పట్లాగానే. నేను జవాబు చెబుదామని నోరు తెరిచేలోగా రంగనాయకి సుడిగాలిలా దూసుకొచ్చింది. తమరి లాంటి పతివ్రతలను నేనెక్కడా చూడలేదండి, మాకలాంటి పాతివ్రత్యం ఎలా కుదురుతుందండి. నా భర్త వ్యసనపరుడు, అయినా నేను ఆయన్ని వదిలేసి ఎవరితోనూ వెర్రిపోకడలు పోలేదు. ఆయన నాకేమి సంపాదించి పెట్టకపోయినా ఆయనలో కోట్ల డబ్బును కాక నా భర్త అనే విలువనే చూశాను. ఆయన చనిపోతే మా బిడ్డల్ని ఈ ప్రపంచంలో మనుషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత నాదనుకున్నాను. నా భర్తను అనుక్షణం చూసుకుంటున్నాను. లలితమ్మగారు అంతే. కానీ మీకు డబ్బుంది, మీరు మాలా ఉద్యోగాలు పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ భారం వహించవలసిన అవసరం లేదు. మీరు ఆత్మహత్య చేసుకుంటాం చేసుకుంటాం అంటారే తప్ప చేసుకోరు. ఆ సంగతి తెలిసి మీరు ఆత్మహత్య చేసుకోకుండా మిమ్మల్ని వారించి మీకు మాటల్లో సానుభూతి కొల్లలుగా కురిపించే మనుషులున్నారు. డబ్బుంటే చాలమ్మా, అన్నీ వస్తాయి. మీ పిల్లలకే మీ అవసరం, ఆప్యాయత అట్టే లేదు. వారికి ఉగ్గుపాల వయసు నుండి మాలాంటి దాసదాసీలున్నారు. మీ బిజినెస్ విషయాలు బోధపరిచే మేనేజర్లున్నారు, ఫ్యామిలీ డాక్టర్లున్నారు, లాయర్లున్నారు. అంచేత మీరున్నా లేకపోయినా బాధలేదు మీ పిల్లలకి. మొన్న నేను గమనించాను, నేను స్లీపింగ్ పిల్స్తో చనిపోతాను, ఉరి పోసుకుంటాను, కరెంటు ముట్టుకుంటాను అంటూ మీరే మీ మరణ పరికరాల గురించి అందరికీ హెచ్చరించి వాటిని దూరం చేయించారు మహా తెలివిగా. నిజానికి మీ తలగడ కింద ఉన్న స్లీపింగ్ పిల్స్ మింగటానికి మీకు టైం దొరకలేదంటే నేను నమ్మను. ఆ ఉద్రేకం కాస్త తగ్గాక మీరే స్వయంగా నాతో, రంగనాయకి పిల్లలకి ఇంకా బిజినెస్ విషయాలు, ఆస్తుల వివరాలు తెలియలేదు, పెళ్ళిళ్ళై జీవితంలో స్థిరపడలేదు, నేను ఎలా చావను అన్నారు, గుర్తుందా? మరణం పట్ల భయము, జీవితం పట్ల తీపి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించేటట్లు చేశాయి. అప్పుడు పాతివ్రత్యం అన్నది కేవలం ఉద్రేకంగా తోచింది మీకు. పాతివ్రత్యం అన్నది కేవలం భర్త వెంట విమానాల్లో, విదేశాల్లో, విహారయాత్రల్లో అనుసరించడం ఒక్కటే అని నేను అనుకోవటం లేదండి. అమ్మగారు, భర్తలో ఏ లోపాలున్నా సర్దుకుపోవటం, సమర్థించుకోవటంలో ఉంది పాతివ్రత్యం. తన కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోవటంలో ఉంది పాతివ్రత్యం. భార్యగా డ్యూటీలే కాదండి, తల్లిగా బాధ్యతలున్న ఇల్లాలే పతివ్రత. ఆమె పునిస్త్రీ కానియండి, విధవ కానియండి,
నా ఈ మాటలు మీకు కోపం తెప్పిస్తాయని తెలుసు. మీరు నన్ను పనిలో నుండి మాన్పిస్తారని తెలుసు. కానీ ప్రతి నిమిషం నేను నా భర్తతో పాటు చనిపోలేదంటూ, నేను పతివ్రతను కాదంటూ మీరు చేసే వ్యాఖ్యలు నేను భరించలేను. సెలవు అంది. అంటూనే రంగనాయకి వెళ్ళిపోయింది. శారదతో పాటు నేను నిర్ఘాంతపోయాను. కాసేపటి తర్వాత తనను తాను సంభాళించుకున్న శారద, ఇప్పుడు ఈ డబ్బుకేమిటి తొందర లలిత అంది. నీకేమీ తొందర లేదని నాకు తెలుసు, కానీ ఈ అప్పు తీరిపోని మరొకసారి ఇలాంటి అప్పుతో అవసరం రాదు అన్నాను చిరునవ్వు నవ్వుతూ. బంగళా దాటి రోడ్డు మీదకొచ్చి సిటీ బస్ ఎక్కాను. రంగనాయకి చెప్పినంత స్పష్టంగా నేనైతే చెప్పలేకపోయేదాన్నేమో. రంగనాయకిని మనసు పదే పదే అభినందిస్తోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.